पश्चिमगोदावरी जिल्ला चागल्लु मंडलं एंपीटीसी जनसेन बीजेपी उम्मडी अभ्यर्थि कंचमूर्ति धनलक्ष्मी एन्निकल प्रचारंलो बीजेपी राष्ट्र उपाध्यक्षुलु श्री पैडी वेणुगोपालराव जिल्ला प्रधान कार्यदर्शि पिक्की नागेंद्र पाल्गोन्नारु गेलिपే లక్ష్యంగా ప్రచారంలో ఇరు పార్టీలు తమ వంతు కృషి చేస్తున్నాయి। बीजेपी अभ्यर्थिग पोटे का सगमेंट प्रदूर मुख्य विज्ञप्ति मोडी तो देश अभिवृद्धि चंदी भारतीय जनता पार्टी तो राष्ट्र अभिवृद्धि चंद नमक अंदर उर्वा गेलन द्वारा वार्ड प्रदूरी वार्ड अभिवृद्धि तक जरूरत गत प्रदेश पालन चूसान एसी पालन चूस्त अभिवृद्धि इनको इबंध पड़ो और बीजेपी तो अभिवृद्धि साध्यपड़ी काबटी राबोये पदारव तारीख जरबे एन कमूल्य ओट मुद्र कमल गुर्त वैसी कुछ मत धनलक्ष्मी गेलिस्तारे वाट सदन विज्ञप्ति पिचेन मति भ्रमित माटड़ता डीजिल पेट्रोल पै के प्रभुत्म 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు పెట్రోల్ డీజిల్ పై 10 రూపాయలు పెట్రోల్ పై 5 రూపాయలు తగ్గించి తదనంతరం భారతీయ జనతా పార్టీ పాలిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా 15 రూపాయలు డీజిల్ పెట్రోల్ పై కూడా తగ్గించడం జరిగింది। అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన తెలియజేస్తే భయపడినటువంటి వైసీపీ మంత్రులు తిరిగి భారతీయ జనతా పార్టీపై ఎదురుదాడి తిరగడం నరేంద్ర మోదీ గారిని కించపరిచేటట్లు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం। నిజంగా వాళ్ళు చదువుకున్నారా లేకపోతే ఏం చేశారో తెలియదు। మంత్రి స్థాయికి ఎదిగారు గానీ ఒక ప్రధానమంత్రిని ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియనే పరిస్థితిలో ఈ రోజు వైసీపీ మంత్రులు ఉన్నారు। మేము వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము వ్యాట రూపంలో లీటర్ కి 29 రూపాయలు 2 పైసలు అమరావతి మౌలిక వసతులు కల్పించడానికి 4 రూపాయలు అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను అభివృద్ధి చేయడానికి 1 రూపాయి చొప్పున మొత్తంగా 34 రూపాయలు 2 పైసల్ని ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ పై మీరు పన్ను వసూలు చేస్తా ఉన్నారు। అంటే కేంద్రం వసూలు చేసేది 16 రూపాయలు అయితే మీరు వసూలు చేసేది ఇంచుమించు 34 రూపాయల 2 పైసలు ఈ డబ్బంతా ఏం చేస్తా ఉన్నారు। దీని గురించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తా ఉంటే మీరు తిరిగి మోడీ గారినే మీరు ఎదురుదాడి చేస్తున్నారని అంటే ఇది ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా గమనించాలి। ప్రజలారా ఒక్కటి ఆలోచించండి భారతీయ జనతా పార్టీ నిజాయితీగా నిస్వార్థంగా సేవ చేయడానికి గ్రామాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో కృషి చేస్తా ఉన్నాం। అంతేగాని కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గాని లేకపోతే వేరే విషయాలను అభివృద్ధి చేసుకోవడానికి గాని ఆస్తులు పెంచుకోవడానికి గాని మేము రాజకీయాల్లో లేవని చెప్పి ఆ విషయాన్ని మీరు గమనించాలి। ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి టీడీపీ ప్రభుత్వ పాలన ఎంత సేపు కూడా ప్రచార ఆర్భాటాలతోనే సరిపోయింది। ఇప్పుడు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేసి పరిపాలన చేస్తా ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజలను అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు నడుస్తా ఉంది। చాగల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థి కంచుమర్తి దల్లక్ష్మ గారిని గెలుపుతో ఈ జిల్లాలో ఈ రాష్ట్రం